हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल पावनी कुक्स एंड व्लॉग्स तेलुगु। नेनु पावनी अंडी। इदी अर्ली मॉर्निंग वीडियो अंडी। कोंचेम टी पेट्टुकुन्नानु अन्नमाट, टी तागुदामनि 6 o'clock की इला गेट तीस्तुन्नानु। चूसारु कदा एंड एला उंदो, एंड बीभत्संगा उंदंडी। तिरुपतिलो बागा एक्कुवगा उंदी एंडलु। 6 o'clock के चूडंडि एंत एंड वच्चिंदो। मेमु करोना वच्चिंदि कदंडी, लाक्डौन की मुंदुगाने ऊरु वेल्लिपोयामन्नमाट। 2 months తర్వాత వచ్చేసరికి ఇల్లు బాగా దుమ్ము పట్టిపోయింది, మొక్కలన్నీ ఎండిపోయాయండి। నేను కొన్ని మొక్కలు పెట్టుకొండాను అన్నమాట కుండిల్లో, అవన్నీ ఎండిపోయాయండి। ఇలాగా ఉదయాన్నే కొంచెం అలా ముందు మాఫ్ చేసి తుడిచేసి ఇలా ముగ్గు పెట్టేసుకుంటానండి రెగ్యులర్ గా। ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అండి, బాగా వచ్చునింది చెట్టు, బాగా పెద్దదిగా వచ్చునింది। అది ఎండిపోయింది, కట్ చేసేశాను। ఎర్లీ మార్నింగ్ చూసారు, పొద్దున్నే ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడండి మా అబ్బాయి భార్గవండి, వీడు నాని అంటాం మేము। స్కూల్ లేకపోయేసరికి ఇలాంటి పనులు చేస్తుంటారు పిల్లలు, ఏం ఆన్లైన్ క్లాసెస్ జరిగినా వాళ్ళు చేసే చేస్తానే ఉంటారండి। ఈరోజు నుంచి నేను మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకుంటున్నాను, ఏంటంటే బ్లాగ్స్ కూడా చేద్దాం అనుకుంటున్నానండి। సింపుల్ బ్లాగ్స్, బ్లాగ్స్ తో పాటు టిప్స్ కూడా చెప్తాను అన్నమాట, ఎందుకంటే బ్లాగ్స్ అనేవి ఎక్కువ చూస్తున్నారు। నేనైతే చాలా రోజుల నుంచి వీడియోస్ చేస్తున్నాను, సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరగట్లేదు, వ్యూస్ కూడా ఎక్కువ రావట్లేదు, సో బ్లాగ్స్ చూస్తుంటారు కదా అన్న ఒక ఐడియా తోటి బ్లాగ్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను। బ్లాగ్స్ అంటే మన ఇంట్లో డైలీ జరిగే రొటీన్ ఏనండి, ఇది మార్నింగ్ రొటీన్ అన్నమాట। వీడు ఇంకా ఆడుతూనే ఉన్నాడు ఫ్రీ ఫైర్ అంటిది। నేను వచ్చేసేసి దోశకి పిండి కలుపుకుంటున్నానండి, దోశ చేద్దాం అనుకుంటున్నాను అన్నమాట టిఫను। ఒకే పిండి అండి నేను చేసేది, అంటే ఇడ్లీకి దోశకి అదే బ్యాటర్ సరిపోతుంది। ఎలాగంటే నేను ఒక వీడియో పెట్టున్నాను నా ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి, వీలైతే ఇంకోసారి కూడా పెడతాను। ఇవి శనగలండి, ముడి శనగలు నానబెట్టాను అన్నమాట, ఈవినింగు ఈ స్నాక్స్ లాగా తింటారు కదా ఉడకబెడితే, అందుకని ఇప్పుడు ఈ బ్యాటర్తోనే ఇడ్లీ అయినా దోశ అయినా చేసుకోవచ్చు అండి। కావాల్సినంత పిండి కొంచెం తీసుకున్నాను, దానిలో సరిపడా ఉప్పు, సోడా ఉప్పు వేసేసి బాగా బ్యాటర్ అయితే లూజ్గా వచ్చేటట్టు, అంటే గరిట జారుడు కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకునేసేయాలండి। అలా కలుపుకుంటున్నాను అనమాట, నేనైతే దోశ వేస్తాను ఈరోజు, దోశ కోసం కలుపుతున్నాను। ఇడ్లీ కూడా ఇదే, ఈ పిండితోనే ఇడ్లీ కూడా పోసి పెట్టేసుకోవచ్చు అండి। ఇదైతే రవ్వది కాదండి, బ్యాటర్ రవ్వది కాదు, ఇడ్లీ రైస్ది అనమాట, రైస్ ఇడ్లీ, దీంతోనే దోశ వస్తుంది। ఇలా కలిపేసుకున్నాను కదా, వ్లాగ్ అంటే మన ఇంట్లో మనం డైలీ ఏం చేస్తామో అది చూపించడమేనండి, మీరు చేసే సోది పనులంతా మాకెందుకు అని అనుకోగాకండి, ఎందుకంటే ఇలాంటివే చూస్తున్నారు కాబట్టి చేస్తున్నాను అనమాట। నేను బాండిలు పెట్టాను కదా, పల్లీ చట్నీ చేద్దాం అనుకున్నాను, పిల్లలు అయితే వద్దు కారం చేయని చెప్పారు, అందుకని కారం చేస్తున్నానండి। కారం కోసం ఒక ఉల్లిపాయని పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకున్నాను, ఒక 3 టమాటాలు కట్ చేసుకుంటున్నానండి, దాంతోపాటు కారంకి సరిపడ ఎండుమిరపకాయలు వేసుకోవాలి, 2 తెల్లపాయలు, తెల్లగడ్డలు కాదండి తెల్లపాయలు అనమాట, 2 పాయలు వేసుకోవాలి, వేసుకునేసి తగినంత ఉప్పు వేసుకునేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి। అదే చేస్తున్నాను అనమాట దోశ కారం। ఈ కారం కూడా ఎలా చేయాలనేది పాత వీడియోస్లో పెట్టున్నాను, ఏంటంటే కారం దోశ, ఎగ్ కారం దోశ ఇలాంటివన్నీ పెట్టున్నానండి, ఒకసారి చెక్ చేయండి మన ఛానల్ని। ఇలాగే చేస్తుంటాం కదండి, అంటే ఇది మార్నింగ్ రొటీన్ అనమాట, బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ చేసుకుంటున్నానండి నేను। ఇలా చేసేసి తగినంత ఉప్పు వేసేసి బాగా గ్రైండ్ చేసేస్తున్నాను, ఇప్పుడు బాండ్లు పెట్టుకున్నానండి। తగినంత ఆయిల్ అంటే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకునేసేసి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పోపు పెట్టుకునేసేయాలన్నమాట, ఈ కారంని మనం పోపు పెట్టుకోవాలండి। కొంచెం ఆవాలు వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకుందాము, ఇప్పుడు కరివేపాకు వేసుకోవచ్చు అండి। నేనైతే కరివేపాకు మొహం పైన చిట్లు పడుతుంది కదా, అందుకని చెప్పి నేను ఫస్ట్ కారం వేసేస్తున్నాను, కారం వేసి దానిపైన కరివేపాకు వేస్తానండి, ఎలాగైనా వేసుకోవచ్చు టేస్ట్ కోసం కాబట్టి। ఇలా కలిపి కారం పోసేసాను, ఇది 3 to 5 మినిట్స్ ఉడికితే మనకు కారం బాగా టేస్టీగా వస్తుందండి, సిమ్లో పెట్టి ఉడికించుకునేసేసేయాలి। కరివేపాకు వేసేసాను, అంతే కారం రెడీ అయిపోయింది, పక్కన దోశ రాయి పెట్టి దోశ వేసేసుకోవాలండి। దోశ రాయి అని ఎందుకన్నానంటే పెనం అండి ఇది, అది రాయితోటే కదా చేస్తారు దోశ పెనం అనమాట, పాన్ కాదు, నాన్ స్టిక్ది కాదండి, దోశ పెనం అనమాట,
దాంతో చేసుకున్నామంటే దోశలు చాలా టేస్టీగా వస్తాయి. ఈ నాన్ స్టిక్ దానిపైన నాకు పెద్దగా నచ్చదన్నమాట. సో నేను అందుకే చేయను. ఈజీగా లేస్తే కానీ దానిపైన అయినా కానీ నాకేదో అట్టలు అట్టలుగా వచ్చినట్లు అనిపిస్తుందండి. దీనిపైన అయితే టేస్ట్ బాగుంటుంది. బాగా రోస్ట్ అవుతాయి కూడా, సన్నగా ఎంత పలచగా కావాలన్నా అంత పలచగా వస్తాయండి దోశలు. కారం ఉడికిపోయింది. ఇప్పుడు దీనిపైన ఒక్క డ్రాప్ ఆయిల్ వేసుకునేసేసి దోశ పెనం పైన ఆనియన్తో బాగా రుద్దేసేయాలండి. రుద్దేసేసి మనము దోశ వేసాము అంటే ఎంత పలచగా వేసుకున్నా బాగా లేస్తుందండి. మీరు ఏ దోశ అయినా వేసుకోవచ్చు, రవ్వ దోశ, టమాటో దోశ, ఏ దోశ వేసుకున్నా చాలా బాగా వస్తుందన్నమాట ఈ పెనం పైన. ట్రై చేయండి. వేసేసాను దోశ. ఇదేనండి మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. ఇది మార్నింగ్ రొటీన్ అన్నమాట. ఇలా బ్లాగ్స్ చేయడం ఎవరికి నచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన ఇంట్లో డైలీ చేసేదేనండి బ్లాగ్ అంటే. సో అందుకే ఇలా పెట్టాను అన్నమాట. ఫస్ట్ బ్లాగ్ అండి ఇది, నాది ఫస్ట్ బ్లాగ్. మా ఇంట్లో ఫస్ట్ బ్లాగ్ ఇదేనండి నేను తీయడము. నచ్చింది అని అంటే లైక్ చేయండి. కమెంట్ సెక్షన్లో ఏమైనా చెప్పాలనుకుంటే కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నాకు. చూశారు కదా దోశ లేచిందండి, బాగా ఈజీగా వచ్చేసింది. చూశారు కదా బాగా కాలిందనమాట, రోస్ట్ అయింది బాగా. ఇది ఈవినింగ్ శనగలు ఉడకబెడదామని చెప్పేసి కొంచెం ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి ఉడకబెడుతున్నానండి. దీన్ని ఇంకా పోపుకి ఏం పెట్టమండి, అలాగే తినేస్తారు. అలా తిన్నా బాగుంటుంది కాబట్టి త్రీ విజిల్స్ వచ్చినాక ఆపేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కొంచెం ఒక చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నానండి. ఏమంటే లేడీస్ వచ్చేసి మెనోపాజ్ దశలో చాలా బాధలు పడుతుంటారండి. ఆల్మోస్ట్ తలనొప్పి, కాళ్ళ నొప్పులు, డిప్రెషన్కి వెళ్ళిపోవడం, నీరసం అలాంటివన్నీ ఉంటాయండి. వాళ్ళు గైనకాలజిస్ట్ని సంప్రదించినా ఇంట్లో కొన్ని కేర్ తీసుకోవచ్చు. ఇలా మెనోపాజ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని అరికట్టుకోవడానికి సోయా పాలు అనేవి బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సోయా పాలు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఎలాగంటే సోయా తీసుకొచ్చుకోవాలండి. సోయా గింజలు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. అవి తీసుకొచ్చుకొని నైట్ నానబెట్టేసుకోవాలి. ఉదయాన్నే చేసుకోవాలి కాబట్టి నైట్ నానబెట్టుకునేసి ఉదయాన్నే లేచి వాష్ చేసేసి బాగా మిక్సీలో గ్రైండ్ చేయాలండి. తగినంత వాటర్ పోసి దాన్ని వడగట్టుకునేసేసేయాలి. మనము వడగట్టుకునేస్తే అప్పుడు మనకు పాలు వస్తాయి అన్నమాట. ఆ పాలను ఒక గిన్నెలో వేసేసి స్టవ్ పైన గ్యాస్ పైన సిమ్లో పెట్టామంటే ఆ పాలు తెరులుతాయండి. తెరిలిన తర్వాత చల్లార్చుకొని తాగడమేనండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న సోయా పాలు 1 వీక్ వరకు వాడుకోవచ్చండి. ఈరోజు ప్రిపేర్ చేసుకుంటే 1 వీక్ వరకు అదే పాలు వాడుకోవచ్చు. ఏమీ ప్రాబ్లం లేదు, బాగుంటాయి అన్నమాట. మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే స్ప్రౌట్స్ కూడా తిన్నారంటే ఇలాంటి ప్రాబ్లమ్స్, మెనోపాజ్లో వచ్చే ప్రాబ్లమ్స్, నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, నిస్సత్తువ, నీరసం అలాంటివి రాకుండా చాలా బాగుంటుందండి. ఈ సింపుల్ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి. ఇప్పుడు మీకు ఒక చిన్న ఫేస్ ప్యాక్ చూపిస్తానండి. ఇది వచ్చేసేసి రోస్ వాటర్ అండి. ఫేస్ వాష్ చేసుకున్నాను, అయినా రోస్ వాటర్తో ఇలా క్లీన్ చేసుకున్నామంటే మంచి టోనర్ కదా రోస్ వాటర్. ఇంకా ఏమన్నా డర్ట్ ఉంటే పోతుందండి, క్లీన్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ పెరుగు, కొంచెం శనగపిండి, కొంచెం పసుపు వేశానండి. దీన్ని ఒక ప్యాక్ లాగా ప్రిపేర్ చేసేసి ఫేస్కి, హ్యాండ్స్కి, నెక్కి అప్లై చేసేస్తున్నాను అన్నమాట. ఇలా అప్లై చేసేసి ఒక 10 మినిట్స్ ఉంచి వాష్ చేసామంటే స్కిన్ మంచి మాయిశ్చరైజర్గా తయారవుతుంది. ఏమన్నా మురికి అలాగా ట్యాన్ ఉంటే అంతా పోతుందండి. మీరు వీపు కూడా అప్లై చేసుకోవచ్చు. ట్యాన్ అంతా పోయి నీట్గా వచ్చేస్తుంది. ఎండాకాలం వస్తాయి కదా, కొంతమందికి గీతలు గీతలుగా ఎండలు భరించలేక స్కిన్ పగిలినట్లు వస్తుంది. అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయండి. ఇలాగ అప్లై చేసిన తర్వాత 10 మినిట్స్ ఉంచి ఆరిన తర్వాత వాష్ చేసేసుకున్నామంటే మొత్తం నీట్గా హ్యాండ్స్ కూడా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా వీక్లీ 2 టైమ్స్ చేశారు అంటే చాలా బాగుంటుంది మీ స్కిన్ అనేది. అంతేనండి సింపుల్ ఫేస్ ప్యాక్. వాష్ చేశాక చూశారు కదా ఇలా వచ్చిందనమాట. అంతేనండి. వీడియో నచ్చిందంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ చేసేస్తున్నానండి. థ్యాంక్ యూ. ఏమైనా చెప్పాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.